ఏంటలుడు ముసలిది మళ్ళీ వాయించేస్తుందా? నీ లుక్లో మీనింగ్ నాకు అర్థమైంది. అందుకే 2 రోజులు గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒకరు కాదు ఇద్దరు కాదు 4 జమాజెట్టి లాంటి మనుషుల్ని సెటప్ చేశా. సెటప్ పనిన కళాకారులరా? కళాకారులా? కళలన్నా కళాకారులన్నా మాకు ఇష్టం, అందుకు మేము సిద్ధమే. అయితే ఇక యుద్ధమే. యుద్ధమా? కళాకారులతోనా? అదే కళాయుద్ధం రా, కళాయుద్ధం. కళాయుద్ధం? మంది ఊరేంటి? పెద్ద పురం అండి. పెళ్లి గట్ర అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రలు చాలా అయ్యాయండి. దొరబాబు ఊర్లో కొత్త పెట్టి వచ్చింది, నీ చేతులతో గజ్జిలిచ్చావనుకో తమలపాకు అరిటేక్ అయిపోద్ది. ఇందా నువ్వు రాయే. ఆరంభించండి. సాహిత్యాలు 2 కళ్ళని, నాట్యము సాక్షాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మా ముందే నాట్యాన్ని అవమానపరుచుటయ్యా. మీరు ఏమైనా అనండి, మందు ముక్క ముందు పెట్టుకుని ముడుచు కూర్చుంటే చాలా కొత్తగా ఉంది. ఆ దొరబాబు గారి ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంది. ప్రెసిడెంట్ కూడా చూడకుండా ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టాడురా. దొరబాబు తోటంటే ఒక పేరు, ఆయన స్టాఫ్ అంటే మనకు క్యాచ్ ఉండేది. చీర్లాగా వాడే పైట సర్దుకోమంటే ఇన్నాళ్ళు మనం పడ్డే శ్రమ కష్టం అంతా గోదారు గొడవ తర్వాత చూద్దామా. ఆడు వస్తున్నాడు, ముందు మందు. మంత్రి గారి శవాన్ని చూడడానికి వచ్చిన విఐపీలు అలా నుంచున్నారంటరా? ముందు బట్టలు అయ్యి ఎక్కడా ఎక్కడరా? నీకు ఈ మధ్య చనువు ఎక్కువైపోతుంది, మాట్లాడితే చేయాడని చేస్తున్నావు నువ్వు. నిన్న మందు కొట్టావని కొట్టావు, ఇవాళ కొట్టట్లేదని కొట్టావు. నేను కొట్టానా? కొట్టడం ఏంటి, నా ముక్కు చూడు. సరే ఎన్నెన్ని పెద్ద పెద్ద మాటలో తెలుసా? వృత్తినే దైవంగా భావించే పాపల్ని వేసావన్నావు. మన ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తుల్ని పరిగెత్తించావు, అవమానించావు. అంత చేశానా? అసలు నీలో ఈ చేంజ్ రావడానికి, మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆ ముసలోడే నా కారణం. అవునరా, దీని అంతటికీ కారణం ఆ ముసలోడే. ఫస్ట్ ఆడి సంగతి తేలుద్దాం.